హాయ్ గైస్ లోన్ అప్లికేషన్స్ అనగానే చాలామంది కొంత ఇరిటేషన్కి అయితే గురవుతుంటారు ఎందుకంటే లోన్ అప్లికేషన్స్లో లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎక్కువ రకాల ఇబ్బందులు వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు బట్ దీనిలో కొంతవరకు నిజమైతే ఉంది కొంతవరకు అబద్ధమైతే ఉంది గైస్ సో ఫ్యాక్ట్ చెప్పాలంటే లోన్ అప్లికేషన్స్ అనే కాదు మీరు ఎక్కడైనా సరే కొంత అమౌంట్ అనేది మీరు అక్కడ అప్పుగా తీసుకున్నారని ఖచ్చితంగా అప్పుల వాళ్ళు మీకైతే అప్పు తీర్చమని చెప్పి ప్రెజర్ పెడుతూ ఉంటారు సో అదే ఇక్కడ ఇంపాక్ట్ అయితే అనమాట సో లోన్ అప్లికేషన్స్లో లోన్ తీసుకున్నంత మాత్రాన మిమ్మల్ని వేధిస్తారని చెప్పి అనుకోకండి మీరు ఎప్పుడైతే లోన్ కట్టకుండా ఉంటారో అప్పుడు మాత్రమే మీకు కొంత ఇబ్బంది కలిగే అవసరం అయితే ఉంటుంది సో అందుకే గైస్ లోన్ అప్లికేషన్స్ మనం ఎప్పుడైతే చెప్తామో అవన్నీ కూడా మ్యాక్సిమమ్ నేను కొంత లోన్ అమౌంట్ అయితే చాలా అట్లా తీసుకున్నాను సో నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు జెన్యున్గా ఉన్నటువంటి లోన్ యాప్స్ మాత్రం మీకు ప్రిఫర్ అయితే చేస్తాను సో ఈ వీడియోలో కూడా నేను ఒక ఐదు లోన్ యాప్స్ అని చెప్తాను ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ ప్రూడ్ ఎన్బిఎఫ్సీస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి ఇక్కడ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట మరి చేయకుండా ఆ యాప్స్ అంటే తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ వీడియో మరి ఆ యాప్స్ గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు కేవలం లోన్ అప్లికేషన్స్ మాత్రమే కాదు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లోన్ యాప్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్స్ కావచ్చు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని మీకు ఉంటాను సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పోయా ముందుగా మనం మాట్లాడకపోయే అప్లికేషన్స్లో మొట్టమొదటి లోన్ యాప్ ఏంటంటే అంటే ఫిఫ్త్ లోన్ యాప్ ప్రిఫర్ సో ప్రిఫర్ గురించి ఇప్పుడు చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ అయితే తెచ్చి చెప్పాను కానీ కానీ ఇది జెన్యున్గా మనకైతే లోన్స్ అయితే ఇస్తుంది మీ యొక్క డేటా అంటే మీ పాన్ కార్డు కానీ ఆధార్ కానీ తర్వాత మీ యొక్క స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీ యొక్క డేటాకి వచ్చినటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇది మ్యాక్సిమం మనకు త్రీ ల్యాక్స్ వరకు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది త్రీ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకుని థర్టీ సిక్స్ మంత్స్ వరకు మనకి టెన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో నాకైతే జరుగు అయితే అనిపించింది సో దానికోసమే ఇది ఫిఫ్త్ ప్లేస్లో అయితే పెట్టాను మరి దీని నుంచి మీరు లోన్ అయితే డిస్క్రిప్షన్ మీ లింక్స్ అయితే ఇస్తాను పోయా అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనివల్ల మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే మీ లోన్ యాప్స్ మీకు డిస్బర్స్ అయిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ అయితే పడుతుంది అంత లోపల మీకు అమౌంట్ రాకపోయినట్టు మీరు సింపుల్గా కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు హెల్ప్ అయితే చేయగలను ఇక ఈ ప్రిఫర్ అప్లికేషన్ యొక్క లెండింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరి నుంచి మనకు లోన్స్ ఇస్తారనేది ఇక్కడ హీరో ఫిన్కార్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ఎన్డీఎక్స్ పీటీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ నుంచి ఇవన్నీ కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ అనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా మనకి ప్రిఫర్ అప్లికేషన్ యొక్క ఫిజికల్ బ్రాంచ్ అయితే ఉండదు మనకు ఈ హీరో ఫిన్కార్ కావచ్చు లేదంటే ఎన్డీఎక్స్ పీటూపీ ఉంది కదా వీటికి ఫిజికల్ బ్రాంచెస్ అనే ఉంటాయి అన్నమాట సో ఆర్బీఐ అప్రూవ్డ్ కాబట్టి వాళ్ళ నుంచి మనకి లోన్స్ ఇస్తారు కాబట్టి మనకి జనరుల్గా అయితే ఇక్కడ డేటా అయితే ఉంటుంది సో ఇందులో మనకి రెండు రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకటి టర్మ్ లోన్ ఫర్ నాన్ సాలరీ పర్సన్స్ తర్వాత పర్సనల్ లోన్ ఫర్ శాలరీ పర్సన్స్ సో బేసిక్గా చెప్పాలంటే అందరికీ లోన్ వేస్తారన్నమాట సో టర్మ్ లోన్కి పర్సనల్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు లేదంటే టర్మ్స్ ఎక్కువగా ఉండడం కావచ్చు ఇక్కడ మాక్సిమం సాలెడ్ పర్సన్స్ అయితే త్రీ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం థర్టీ సిక్స్ మంత్ వరకు టైం అయితే ఇస్తారనమాట సో టర్మ్ లోన్ వారికి కొద్దిగా తక్కువ అమౌంట్ ఇస్తారు తొందరగానే అక్కడ మనకి టెన్ ఊర్ కూడా ఇస్తారనమాట సో ఇది కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఇక ప్రాసెసింగ్ ఫీ విషయానికి వచ్చినట్టయితే త్రీ టు ఫైవ్ పర్సెంట్ వరకు మాక్సిమం ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే చేస్తారు ఇక ఇంకొక విషయం ఏంటంటే మనకి లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటేరియా ముందుగా మాట్లాడుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది ఇక ఇండియన్ అయితే సరిపోతుంది ఇక డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు పాన్ కార్డు ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కొద్ది మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్స్ సపోజ్ మీరు శాలిడ్ పర్సన్ అయినట్టయితే ఇక్కడ మీ యొక్క సాలిడ్ స్లిప్ అనేది అడుగుతా అన్నమాట సో మాక్సిమం త్రీ మంత్స్ వరకు అడగడం జరుగుతుంది ఇక బిజినెస్ పర్సన్ అయినట్టు ఐటీఆర్ అడగే అవకాశం ఉంటుంది భయ అది మాక్సిమం టూ ఇయర్స్ వరకు అయితే అడుగుతారు సో ఇవి బేసిక్గా ప్రిఫర్ అప్లికేషన్ గురించి సో జనరల్గా అయితే ఇస్తారు మనకి ప్రాబ్లం అయితే ఉండదు సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెంటనే అప్లై అయితే చేసుకోండి ఇక ఫోర్త్ అప్లికేషన్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మనం ఫోర్త్ ప్లేస్లో ఫైవ్ అప్లికేషన్ అయితే పెట్టాం సో ఫైవ్ అప్లికేషన్ కూడా మనకి మంచి అప్లికేషన్ గాయస్ సో ఇంతకుముందు మందికి లోన్స్ అయితే ప్రొవైడ్ చేసింది నేను దీంట్లో కూడా ట్రై చేస్తాను బట్ ఇక్కడ ఆ విషయం ఏంటంటే ఇది కేవలం శాలిడ్ పర్సన్స్ మాత్రమే లోన్ ఇస్తారని చెప్పి చెప్పారు బట్ అలా ఏం కాదు నాకు థర్టీ థౌజండ్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ నేను తీసుకోలేదు గైస్ సింపుల్గా వీడియో చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను ఎంతవరకు లోన్ వస్తుందని చెప్పి నేను శాలరీ పర్సన్ కాకపోయినా కూడా లేదంటే బిజినెస్ పర్సన్ కాకపోయినా కూడా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో తక్కువ మొత్తంలో ఎవరైతే శాలరీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ వరకు ఇక్కడ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా థర్టీ సిక్స్ మంత్ వరకు వెళ్తుంది ఒక సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకుని థర్టీ సిక్స్ మంత్ లోపల మీకు టెన్ ఇయర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఈ ఫైవ్ అప్లికేషన్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాయా ఇక్కడ నో కొలాటరల్ మనకి రిక్వైర్డ్ అయితే ఉంటుందన్నమాట అంటే మీరు ఏదైనా తనాఖా పెట్టాల్సి ఉంటుంది కదా సో అటువంటివి ఏమి పెట్టాల్సిన పని అయితే లేదనమాట సో సింపుల్గా మీరు ప్రొవైడ్ చేస్తారు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఉండవు గైస్ జనరల్గా మీరు మనీ వ్యూ కావచ్చు నావీ అప్లికేషన్ కావచ్చు వీటన్నిటిలో కూడా మనకి ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే అప్లై చేస్తారు ఒక టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ పర్సెంట్ వరకు అయితే వెళ్తుంది ఆ ఫీ అనేది సో అటువంటి ఛార్జెస్ ఈ ఫైవ్ అప్లికేషన్లో లేవు అంటే మీరు ఒకేదో లక్ష రూపాయలు తీసుకున్నారు ఒక సిక్స్ మంత్స్ రెన్నూరు పెట్టుకున్నారు త్రీ మంత్స్ కట్టిన తర్వాత మిగతా త్రీ మంత్స్ కూడా ఒకేసారి క్లోజ్ చేయాలనుకున్నాను అనుకోండి అప్పుడు అట్ ఏ టైం క్లోజ్ చేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా ఇక్కడ చార్జెస్ అయితే అప్లికబుల్ చేయబడు సో ఇది ఒక బెనిఫిషియల్గా నాకు అయితే అనిపించింది పాయింట్ ఇక ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది అంటే మినిమం టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ పర్సెంట్ వరకు అయితే వెళ్ళిపోతుంది సో బ్యాంక్స్ తప్ప మీరు ఎప్పుడైనా సరే లోన్ యాప్స్లో మనకి ఇంట్రెస్ట్ కొద్ది ఎక్కువ అయితే ఉంటుంది సో బేర్ చేసుకోక తప్పదన్నమాట ఎందుకంటే మనకు బ్యాంక్స్కి వెళ్ళామనుకోండి వాళ్ళు లోన్ ఇవ్వడానికి లక్ష క్వశ్చన్లు ఆడతారు లక్ష డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా లోన్ ఇస్తారని చెప్పి గ్యారంటీ లేదు మరి లోన్ అప్లికేషన్స్ మనకు ఏమో ఆధార్ కార్డు పాన్ కార్డ్ దాటా ద్వారా లోన్ ఇస్తారు కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అయితే తీసుకుంటారు సో ఇదంతా రిస్క్ ప్రాసెస్ అనమాట సో వాళ్ళు రిస్క్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఫైవ్ అప్లికేషన్లో మీరు సాలరీ పర్సన్ అయినట్టు ఒక మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ కంటే సాలరీ మీకు వచ్చినట్టయితే దీంట్లో ఈజీగా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి లెండింగ్ పార్టర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ లెండింగ్ పార్ట్నర్స్ ద్వారా మనకి లోన్ ఇస్తారని చెప్పి సో ఇవన్నీ కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సీ నుంచే మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ లోన్ ఏంటో చూద్దాం ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది యూనిపే చెక్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంది గైస్ యూనియూ పే చెక్ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ కంటే ముందుగానే మీకు శాలరీ పర్సన్ అనుకోండి సపోజ్ మీకు ఏదైనా అర్జెంట్ పడింది ఒకటో తారీఖున మీకు సాలరీ వస్తుంది కదా సో అలా కాకుండా ఫిఫ్టీన్త్ నా ముందే మీరు శాలరీని తీసుకోవచ్చు ఎలా అంటే యూని పే చెక్ అనేది మీ యొక్క కేవైసీ తీసుకున్న తర్వాత మీ రి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అంటే మీ శాలరీ పర్సన్ అనుకోండి శాలరీ స్లిప్ సబ్మిట్ చేసి ఉంటుంది బిజినెస్ పర్సన్ అనుకోండి మీరు ఏం ఐటీ పని అయితే ఉండదు సింపుల్గా స్టేట్మెంట్స్ అడుగుతుంది అది కూడా చాలామందికి అడిగేటువంటి అవకాశం అయితే తక్కువ అనమాట సో బేసిక్గా చెప్పాలంటే ఒక పదిహేను రోజులుగాను మీకు ఏమైనా డబ్బులు అవసరం అనేటిదే యూని అయితే ట్రై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ కూడా మాక్సిమం మనకు లక్ష రూపాయల వరకు అయితే లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మీరు తీసుకున్న అమౌంట్ని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ వరకు మాక్సిమం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక టెన్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి మినిమం టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది గాయస్ సో ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే ఎప్పుడైతే మీరు టైం పెట్టుకుంటారో ఆ ఫిఫ్టీన్ డేస్కి కానీ మీరు పేమెంట్ చేశారంటే ఒక రూపాయి కూడా మీకు ఎక్స్ట్రాగా అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉండదనమాట అంతకంటే మీరు ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే డేట్ అనేది లేదంటే మంత్ అనేది అప్పుడు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది సో దీన్ని అబ్జల్యూట్లీ జీరో ప్రాసెసింగ్ ఫీ తర్వాత జీరో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు సో ఎమర్జెన్సీ ఎవరికైనా ఉందనుకోండి అర్లీ సాలరీ కింద దీనికి ఖచ్చితంగా మీరు ట్రై అయితే చేసుకోవచ్చు డ్యామ్ష్యూర్గా అందరికీ అయితే లోన్ ఇస్తుంది సో దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి మేము డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి అలాగే యూనిపే చె ఫిజికల్ బ్రాంచ్ కూడా ఉంది భయ మనకి కూర మాంగ్లా బెంగళూరు మీకు అడే ఉందనుకుంటా సో బెంగళూరులో కోరమాంగ్ల ఏరియాలో దీనికి ఫిజికల్ బ్రాంచ్ అయితే ఉంది సో అడ్రస్ అనేది అక్కడ మనకు సింపుల్గా తెలిసిపోతుంది ఇక దీని యొక్క కూడా ఇక్కడ కింద చూసుకోవచ్చు ఎవరెవరి నుంచి మనకి యూనిపే చెక్ మనకి డబ్బులు ఇస్తుందని చెప్పి సో జన్యున్గానే ఇవన్నీ కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సీస్ అనమాట సో ఇది అప్లికేషన్ గురించి మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇక సెకండ్ ప్లేస్లో ట్రూ బ్యాలెన్స్ అప్లికేషన్ అయితే పెట్టాను భయా జనరల్గా ట్రూ బ్యాలెన్స్ అప్లికేషన్ చాలా మందికి ఇప్పటికే లోన్స్ అయితే ఇచ్చింది అయినా కూడా నేను జన్యున్గా మీకు అయితే చెప్తున్నాను నేను కూడా ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక ఫార్టీ థౌసండ్ వరకు లోన్ అయితే తీసుకున్నా బట్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మిగతా యాప్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్గానే ఉంటుందన్నమాట ఇంకోటి టెన్ కూడా మనకు చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు సిక్స్టీ టూ డేస్ నుంచి స్టార్ట్ చేసుకుని సిక్స్ మంత్స్ వరకు టైం అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని లక్ష రూపాయల వరకు కూడా మీరు లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక టూ బ్యాలెన్స్లో మనకు జను కనిపించిన విషయం ఏంటంటే మీరు రెఫర్ అండ్ అర్న్ కూడా చేసుకోవచ్చు దీంట్లో మీరు ఎవరికైనా రెఫర్ చేస్తారనుకోండి ఫైవ్ పర్సెంట్ వరకు మీరు ఒక వాళ్ళ యొక్క లోన్లో ఈజీగా మీకు అర్నింగ్ అనేది వచ్చేస్తుంది సో డైరెక్ట్గా మీరు బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సింపుల్గా టీడీఎస్ కట్ చేసుకుని మనం డబ్బులు అయితే అంటే టీడీఎస్ తెలుసు కదా సో ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కట్ అవుతుంది అది కాకుండా మిగతా అమౌంట్ మొత్తం మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ లోన్స్ రెండు రకాలుగా ప్రొవైడ్ చేస్తారు ఒకటి సింపుల్గా లెవెల్ అప్ లోన్ అని చెప్పి లక్ష రూపాయల వరకు వెళ్ళిపోతుంది ఫుల్ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయడము శాలరీ స్లిప్స్ సబ్మిట్ చేయడం ఇవన్నీ అడుగుతారు పోయా మరి అలా కాకుండా ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు లోపల మాత్రమే నాకు కావాలి అర్జెంట్గా ఉంది అని చెప్పుకున్నట్లయితే కేవైసీ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తోనే మీ ఇక్కడైతే లోన్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు సో ట్రై చేసుకోండి మీకు ఎంత లోన్ కావాలని కూడా ఇక్కడైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే వెళ్ళి చూసుకోండి ఇక చివరిగా ది బెస్ట్ అప్లికేషన్ ఏంటో చెప్పినా భయ మనకి ఫస్ట్ ప్లేస్లో బ్రాంచ్ అప్లికేషన్ అయితే పెట్టాను జనరల్గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్న మనీ వ్యూ కానీ క్రెడిట్ బీ కానీ న్యాయ అప్లికేషన్ మీరు చెప్పలేదని చెప్పి భయా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయితే అయిపోయాయి మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో అన్నింటిలో కూడా వీటికి యాడ్స్ ప్లే అవుతున్నాయి సో జనరల్గా మీకు తెలిసే ఉంటుంది సపోజ్ తెలియకపోయినట్టయితే వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్స్ అని కూడా ఎక్కువ మందికి తెలియనిటువంటి వాటి గురించి చెప్తున్నాను ఇన్ఫాక్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్టు వీటి గురించి కూడా తెలిసే ఉంటుంది సో న్యూ సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఈ బ్రాంచ్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది కదా ఎందుకంటే మీకు మనీ వీలో కానీ న్యావీలో కానీ క్రెడిట్ బిల్ లో కానీ సర్టన్ అమౌంట్స్ అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ వాళ్ళు స్టేట్మెంట్స్ అడుగుతారు మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి ఇవన్నీ అడుగుతారు అనమాట కానీ బ్రాంచ్ అప్లికేషన్లో మీకు ఏమీ అడగరు డైరెక్ట్గా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అంటే చేశారంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టు కష్టంగా ఖచ్చితంగా మీకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక టూ నుంచి ఫైవ్ పర్సెంట్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం ఐదు వందల నుంచి స్టార్ట్ చేసుకుని వీళ్ళు యాభై వేల వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా వన్ ల్యాక్ వరకు కూడా పెంచారని చెప్తున్నారు సో ఫస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ లేదంటే థౌసండ్ రూపీస్ కానీ వచ్చిందని డిస్సప్పాయింట్ అవ్వకండి సో మెల్లమెల్గా లెవెలప్ అనేది వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు మీరు టైమ్ని పేమెంట్ చేశారంటే ఖచ్చితంగా మీకైతే మంచి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మరి ఇంకో విషయం ఏంటంటే దీనికి లెండింగ్ పట్ల కూడా బ్రాంచ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట ఇది కూడా ఫిజికల్గా మనకి లొకేటెడ్ చేయడం జరిగింది సో ఇది కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సీ మరి ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ చెప్పా కదా ఇంకా దాంతోపాటు ఇక్కడ లోన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీ యొక్క డేటా కూడా సెక్యూర్గా అయితే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తక్కువ అమౌంట్లో ఇచ్చినా కూడా బ్రాంచ్ ఎందుకు ఫస్ట్ ప్లేస్లో పెట్టానంటే ఎక్కువ మందికి అప్రూవల్ ఇస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన అన్ని యాప్స్లోకి వెళ్ళాలి ది బెస్ట్ బ్రాంచ్ అనేది చెప్పుకోవచ్చు చాలా మందికి అప్రూవల్ అయితే ఇచ్చేసింది సో వీటన్నిటి ఒక లింక్స్ ఇప్పుడు డిస్క్రిప్షన్ అయితే మీ పెట్టాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వీటి అన్నింటిలో అటు ట్రూ బ్యాలెన్స్లో కానీ బ్రాంచ్లో కానీ వీటిలో అయితే లోన్ తీసుకున్నా నేను సో బెటర్ కానీ అయితే నాకు తనిపించే నాకు ఎక్కడ కానీ హెరాస్మెంట్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నేను టైంలీ పేమెంట్ చేస్తే సీళ్ళకి కాబట్టి మనకి ఇంతవరకు ఒక చిన్న కాల్ కూడా రాలేదు మీరు పేమెంట్ చేయాలని చెప్పి సో ఇది గుర్తుపెట్టుకోండి కేవలం లోన్ తీసుకోవడమే కాదు ఆ అప్లికేషన్లు ఎంత జీనునైనా కూడా మీరు టైంలీ పేమెంట్ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రాబ్లంలు అయితే పడతారు గైస్ సో ఈ విషయం అయితే మనలో పెట్టుకోండి సో ఇదన్నమాట రోజు వీడియో సో నేను చెప్పినటువంటి యాప్స్లో మీకు ఏ యాప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ ఇచ్చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకో తో నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు జై హింద్